నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. ఈ నెల మనం జరుపుకోబోతున్న మహాశివరాత్రి పండుగ విశిష్టతను గురించి ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. మన ముఖ్యమైన పండుగలో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతీ నెల కృష్ణ చతుర్దశి, మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలు ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయం కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరం లేదు. ఇసుక వేస్తే రాలన్నట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారు మోగిపోతుంది. ఈ పర్వదినాన లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రవృత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివ పార్వతుల కళ్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలతో గడుపుతారు. రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం. ఇక ఉపవాసం సంగతికొస్తే, ఉపవాసం అంటే శివరూపాన్ని ధ్యానిస్తూ శివనామస్మరణ చేస్తూ, ఉపాస సమీపే అంటే శివునికి దగ్గరగా ఉండటం అని అర్థం. అంతేగాని ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధ పెట్టడం కాదని వరోహోపనిషత్ పేర్కొంటుంది. ఇక జాగారం ఎలా చేయాలంటే, శివరాత్రి నాటి సూర్యాస్తమం మొదలు మరణాడు సూర్యోదయం వరకు 4 జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండడమే అర్థం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్ళీ తల్లిపాలు తాగే అవసరం లేకుండా, అంటే పునర్జన్మ నెత్తటం ఉండదని స్కందపురాణం చెప్తుంది. ఇక జాగారం చేసే సమయంలో భగవన్నామస్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం. శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతోనూ లేదా ఎటువంటి ప్రయోజనము లేని వాటిని చూస్తూనో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాథలను చదువుకుంటూ చేసినట్లయితే, ఆ కాలాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే పుణ్యం ప్రాప్తిస్తుంది పురోహితులు అంటున్నారు. ఇక గృహంలో శివరాత్రి పూజ ఎలా చేయాలంటే, లింగాకారం గల ప్రతిమను దివ్య సుందరంగా అలంకరించుకొని ఆ లింగానికి తెలుపు పువ్వులు, వస్త్రాలతో అలంకరించుకోవాలి. పూజకు మారేడు ఆకులు, తెల్ల పూలమాల, నైవేద్యమునకు పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను సిద్ధం చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పూజను ప్రారంభించి మరుసటి రోజు 6 గంటల వరకు శివధ్యానంతో పూజించాలి. ఇక జాగారం చేసేవారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి స్తోత్రం, దారిద్ర దహన స్తోత్రం, శివ సహస్రనామము, శివారాధన, శివ పురాణములతో లేదా ఓం నమశివాయ అనే పంచాక్షరితో 108 సార్లు మహేశ్వరుని పూజించటం మంచిది. అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం శివధ్యానములు చేయటం వల్ల మోక్షఫలం చేకూరుతుందని పండితులు వాక్కు. ఇంకా ఆలయాల్లో ఏకరుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు, విశేష పుణ్య ఫలితాలు దక్కుతాయని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత పరమేశ్వరుణ్ణి మహాశివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో పూజించి ఆ దేవదేవుణ్ణి అనుగ్రహం పొందండి. భక్తులు ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులు చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడవునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివసన్నిధి పొందినట్లు పురాణాల్లో ఎన్నో కథలున్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందంటారు. గురనిధి కదా ఇందుకొక సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక, అందుకే భక్తవ శంకర అన్నారు. అయితే మరి నేను సాక్ష్యంగా మీకు చూపించిన గురనిధి కథని ఈరోజు మీకు చెప్తాను. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలు పట్టవు. దుర్గుణాలన్నీ అలవర్చుకుని ఉంటాడు. కానీ అన్ని విధాలుగా పతనమైన అతను మహాశివరాత్రి నాడు కావాలని కాకపోయినా అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందేమోనని ఆశతో దేవాలయాలకి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం ఒక దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోతూ అనుకోకుండా శివసన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆ విధంగా ముక్తి పొందుతాడు. అది సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పండుగ మీకు సర్వ శుభాలు చేకూర్చాలని నేను ఆశిస్తున్నాను.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి, వీడియోని షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.